రెగ్యులరైజ్ చేయాలి, తమ సమస్యల పరిష్కారం కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళనకు దిగారు. సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనాలు పెంచాలని, ఇన్సెంటివ్లు ఇవ్వాలని, ఈపీఎఫ్ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరొకవైపు ఎన్నికల హామీ నెరవేర్చు చంద్రబాబు అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు 15,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు సోమవారం విశాఖలో రోడ్డెక్కారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 4 నెలలు పూర్తయిన ఇంకా హామీ అమలు చేయకుండా సాకులు చెప్తోందని మండిపడ్డారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే